Hello friends, ఈ వీడియోలో మనం SBI YONO యాప్లో క్విక్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ మరియు పేమెంట్ ఎలా చేయొచ్చో వివరంగా తెలుసుకుందాం. ఈ క్విక్ పే ఆప్షన్ మెయిన్గా యాప్లోకి లాగిన్ అవ్వకుండా తొందరగా ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. క్విక్ పే ద్వారా గూగుల్ పే లాగా మొబైల్ నెంబర్తో డైరెక్ట్ పే చేయవచ్చు. వర్చువల్ పేమెంట్ అడ్రస్ VPA ద్వారా పే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పే చేయొచ్చు. అలాగే ఆల్రెడీ అకౌంట్లో యాడ్ అయి ఉన్న బెనిఫిషియరీ లేదా కొత్తగా బెనిఫిషరీ యాడ్ చేయకుండా 25,000 వరకు డైరెక్ట్ పే చేయవచ్చు. యోనో యాప్ ఓపెన్ చేయగానే లాగిన్, వ్యూ బ్యాలెన్స్, క్విక్ పే ఆప్షన్స్ ఉంటాయి. క్విక్ పేలోకి ఎంపిన్ ద్వారా లేదా బయోమెట్రిక్ యాక్సెస్ అంటే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ద్వారా యాక్సెస్ అవ్వచ్చు. అయితే ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ద్వారా యాక్సెస్ అవ్వాలంటే యాప్లోకి లాగిన్ అయ్యి ఒకసారి టచ్ ఐడి ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టచ్ ఐడి ఎనబుల్ చేయకుండానే ఎంపిన్ కేవలం ఎంపిన్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. ఎంపిన్ ఎంటర్ చేయగానే క్విక్ పేలోకి ఎంటర్ అయిపోతాము. అక్కడ మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. కాంటాక్ట్స్, VPA, స్కాన్, బెనిఫిషరీ. కాంటాక్ట్స్ అంటే మొబైల్ నెంబర్ ద్వారా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పే చేయవచ్చు. VPA అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్, VPA అడ్రస్ ఉంటే VPA అడ్రస్ ఎంటర్ చేసి పే చేయవచ్చు. స్కాన్ అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. బెనిఫిషియరీ అంటే అకౌంట్లో ఆల్రెడీ ఉన్న బెనిఫిషరీకి లేదా కొత్తగా అకౌంట్ డీటెయిల్స్తో బెనిఫిషరీ యాడ్ చేయకుండా 25,000 వరకు పంపించవచ్చు. ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ ద్వారా ఎలా పే చేయొచ్చో తెలుసుకుందాం. అక్కడ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఫోన్ సింబల్ ఉంది కదా, కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయగానే పే టు కాంటాక్ట్, అమౌంట్ ఆఫ్, వాట్ ఈస్ దిస్ ఫర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. పే టు కాంటాక్ట్ అనే ఫీల్డ్ దగ్గర టచ్ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు లేదా అక్కడ ఫోన్ బుక్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ దగ్గర టచ్ చేస్తే మనకు ఫోన్ కాంటాక్ట్లు ఓపెన్ అవుతాయి. ఆ కాంటాక్ట్స్ నుంచి కూడా మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పే టు కాంటాక్ట్ దగ్గర మొబైల్ నెంబర్ వస్తుంది. దాని కిందనే ఆ నెంబర్కి సంబంధించి బెనిఫిషియరీ పేరు వస్తుంది, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. కరెక్ట్ పర్సన్కి పంపిస్తున్నామా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాక కింద అమౌంట్ ఆఫ్ దగ్గర అమౌంట్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత వాట్ ఈస్ దిస్ ఫర్ అక్కడ ఆప్షన్ ఇది, ఇది మ్యాండేటరీ కాదు, ఎంటర్ చేయవచ్చు లేదా వదిలేయచ్చు. ఆ అమౌంట్ దేనికోసం పంపిస్తున్నాం అని అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద పే క్లిక్ చేయాలి. పే క్లిక్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే సక్సెస్, యువర్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఈ సక్సెస్ఫుల్లీ మేడ్ టు కాంటాక్ట్ అని సక్సెస్ మెసేజ్ వస్తుంది. దీంతో సక్సెస్ఫుల్గా అకౌంట్ నెంబర్తో కాకుండా కేవలం మొబైల్ నెంబర్తోనే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం. ఇదే ట్రాన్సాక్షన్ని మనం ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇదే కాంటాక్ట్ పంపించాలనుకుంటే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసి పంపించచ్చు. ఇప్పుడు VPA అడ్రస్తో ఎలా పే చేయొచ్చో తెలుసుకుందాం. ఇదే స్క్రీన్లో VPA మెనూ సెలెక్ట్ చేసుకోవాలి. పే టు VPA దగ్గర VPA అడ్రస్ ఎంటర్ చేయాలి. VPA అడ్రస్ ఎంటర్ చేసి అదే లైన్లో వెరిఫై క్లిక్ చేయాలి. వెరిఫై క్లిక్ చేసాక ఆ VPA అడ్రస్ సంబంధించి బెనిఫిషియరీ నేమ్ కింద వస్తుంది. బెనిఫిషియరీ నేమ్ వెరిఫై చేసుకొని అమౌంట్ ఆఫ్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేసి వాట్ ఈస్ దిస్ వర్ దగ్గర అమౌంట్ ఎందుకోసం పంపిస్తున్నాం రీజన్ ఎంటర్ చేసి పే క్లిక్ చేయాలి. పే క్లిక్ చేయగానే ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. 6-డిజిట్ యూపీఐ పిన్ ఎంటర్ చేసి రైట్ మార్క్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ క్విక్ పేలో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఎలా పే చేయాలో తెలుసుకుందాం. ఇదే స్క్రీన్లో స్కాన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేయవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫెసిలిటీ యోనో యాప్లో యూపీఐ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉన్న వాళ్ళకే ఓపెన్ అవుతుంది. క్రియేట్ చేసుకుని వాళ్ళు యోనో యాప్లోకి లాగిన్ అయ్యి యూపీఐ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యోనో యాప్లోకి లాగిన్ అయ్యి యోనో పే సెక్షన్లో భీమ్ యూపీఐ అనే మెనూలో యూపీఐ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెనిఫిషియరీ అనే ఆప్షన్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో తెలుసుకుందాం. బెనిఫిషియరీ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందుకే యోనో యాప్లో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ బెనిఫిషియరీ యాడ్ చేసుకొని ఉండే ఉంటే వాళ్ళకి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని పంపించవచ్చు, లేదా కొత్తగా న్యూ బెనిఫిషరీ యాడ్ చేసుకోకుండా అకౌంట్ డీటెయిల్స్తో డైరెక్ట్ 25,000 వరకు పంపించవచ్చు. బెనిఫిషరీ ఆప్షన్ మీద టచ్ చేస్తే మనకి కింద పే టు బెనిఫిషరీ అనే మెనూ దగ్గర టచ్ చేస్తే ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ మనకి లిస్ట్ చూపిస్తుంది. అందులో నుంచి సెలెక్ట్ చేసుకొని అమౌంట్ డైరెక్ట్ పంపించవచ్చు, లేదా న్యూ బెనిఫిషరీ అయితే పైన న్యూ క్లిక్ చేయాలి. న్యూ బెనిఫిషరీకి పంపాలనుకుంటే న్యూ సెలెక్ట్ చేసుకొని SBI అకౌంట్కా లేదా అదర్ బ్యాంక్ అకౌంట్కా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద బెనిఫిషియరీ నేమ్, అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ రెండోసారి ఎంటర్ చేయాలి.
వేరే బ్యాంక్ అయితే ఐఎఫ్ఐసి కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ అయితే ఐఎఫ్ఐసి కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో బెనిఫిషియరీ నేమ్, అమౌంట్ అండ్ రీజన్ ఇవన్నీ చెక్ చేసుకొని పే క్లిక్ చేయాలి. పే క్లిక్ చేయగానే నెక్స్ట్ వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ బెనిఫిషియరీకి సెండ్ చేయొచ్చు లేదా బెనిఫిషియరీ యాడ్ చేయకుండానే అకౌంట్ డీటెయిల్స్తో 25,000 వరకు పంపించవచ్చు. సో ఇలా యోనో యాప్లోకి లాగిన్ అవ్వకుండానే క్విక్ పే ఆప్షన్లో మనం డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. క్విక్ పేలోకి యాక్సెస్ అవ్వడానికి బయోమెట్రిక్ లేదా ఫింగర్ ప్రింట్ స్కాన్ ద్వారా యాక్సెస్ అవ్వచ్చు. దీనికోసం టచ్ ఐడి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టచ్ ఐడి ఎనేబుల్ చేసే ప్రాసెస్ మా ఈ ఛానల్లో ఇంతకుముందుకు అప్లోడ్ చేశాము. ఆ వీడియోని ఎస్బీఐ యోనో అప్లికేషన్ అనే ప్లేలిస్ట్లో సేవ్ చేయడం జరిగింది. అలాగే యోనో యాప్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పే చేయడం ఎలాగో వీడియో చేయడం జరిగింది. అదే వీడియోని ఎస్బీఐ యోనో అప్లికేషన్ ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. అలాగే ఈ రెండు వీడియోస్కి సంబంధించి లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.